హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. హీరో నాగ శౌర్య నటించిన లేటెస్ట్ మూవీ రంగబలి ఈ నెల జూలై 7న థియేటర్లో రిలీజ్ అయింది. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే మంచి కలెక్షన్స్ వచ్చాయి, కానీ తర్వాత మౌత్ ట్రాక్తో సినిమా దొబ్బింది. అండ్ ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంటుంది మామా, కమెడియన్ సత్య హిలేరియస్ ఫన్, కానీ సెకండ్ హాఫ్లో స్టోరీ చేంజ్ అయిపోతుంది. సో దానివల్ల అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో సెకండ్ హాఫ్ దొబ్బడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆల్రెడీ మీకు రివ్యూ వీడియో కూడా చేశా. సో మొత్తానికి మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ రంగబలి మూవీ 3,19,00,000 నెట్ కలెక్షన్ చేసింది. ఇక గ్రాస్ చూసుకుంటే 6,45,00,000, ఇక ఓవర్సీస్లో 66,00,000 మాత్రమే నెట్ కలెక్షన్ చేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 3,85,00,000, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 8,00,000 అయితే చేసింది. ఇక ఈ మూవీ థియేటర్కల్ బిజినెస్ 5,50,00,000 చేసింది. మరి బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే 6,20,00,000 నెట్ కలెక్షన్ చేయాలి. ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ అంత 3,85,00,000, మరి బ్రేక్ ఈవెన్ అంత 6,20,00,000 కొట్టిందా? బ్రేక్ ఈవెన్ అయితే రాలేదు. సో మొత్తానికి ఈ రంగబలి మూవీ నష్టాల్లో ఉంది. ఎన్ని కోట్లంటే 2,35,00,000తో సినిమా లాస్లో ఉంది. అండ్ ఇక ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే డిజిటలైజ్ బ్యాక్ చేసింది, నెట్ఫ్లిక్స్ తీసుకుంది. మనకు ఇంకా 1 మంత్ కంప్లీట్ కాలేదు మామా. సో మనకు నెక్స్ట్ మంత్ 1st వీక్న డామ్స్టర్గా వస్తుంది, దాంట్లో తిరిగేలేదు. ఒకవేళ డేట్ స్కిప్ చేస్తే అంటే 7 లేకపోతే 6 ఇదే డేట్లో, లేకపోతే 15 డామ్స్టర్ వస్తుంది మామా, దాంట్లో తిరిగేలేదు. ఓకే, అండ్ వెయిట్ చేయండి. అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్స్ మీద యాక్టివ్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాము, బాయ్.